హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఉప్మా ఉప్మా అందరికీ వచ్చే ఉంటుంది నేను వేరే విధంగా చేసి చూపెట్టాను ఈ వీడియోలో చూసేసేయండి ఎంతో టేస్ట్గా వస్తుంది ఇలా ఉప్మా చేసుకుంటే ఈ ఉప్మాని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఉప్మా తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ అని కూడా అంటారు దా అందులో వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్రను వేసుకున్న తర్వాత కలు ఒకసారి కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ వేయించుకోవాలి జీలకర్ర వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది అప్పుడు మనము తీసేసుకోవచ్చు చూడండి బాగా వేగిపోయింది రవ్వ జీలకర్ర దీనిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూను మినప్పప్పు మూడు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో ఒక పది జీడిపప్పు ముక్కలు జీడిపప్పును జీడిపప్పు ఎక్కువ వేగన అవసరం లేదండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇలా వేసుకున్నాను తర్వాత ఒక ఇంచ అల్లం ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను మూడు కరివేపాకు రెమ్మల్ని వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి మొత్తం వేగిపోయింది చూడండి తాలింపు తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నానండి రెండు మూడు కప్పుల నీళ్ళు ఒక కప్పు పచ్చిపాలు ఇలా ఒక కప్పు పచ్చి పాలు పోసుకున్నాను నీళ్ళు పాలు పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఉంచుకుందాం ఇలా మూత పెట్టేసి ఉంచుకుందాం ఇప్పుడు ముందు మనం వేయించి పెట్టుకున్న రవ్వ జీలకర్రలో ఉప్పును కూడా రుచికి తగినంత ఉప్పును కూడా వేసి ఇలా కలిపి పెట్టి ఉంచుకోవాలి ఇలా కలుపుకున్నందువలన ఉప్పు పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని ఇలా చేశాను ఇప్పుడు చూసేద్దాం ఈ పా ఇవి తెలుతున్నాయి చూడండి ఇలాంటి స్టేజ్లో మనము ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి రవ్వ జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి మనము రవ్వ వేసిన వెంటనే ఇలా గరిటితో గబగబా కలుపుకోవాలి లేదంటే రవ్వ ఉండలు కట్టిపోతుంది అందుకని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టి రవ్వని ఉడికించుకుందాం చూద్దామండి ఎలా ఉడికిందో చూడండి మనకు ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూసేదానికి చూసేదానికి మనకి బాగుంది అనుకుంటే రుచి కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న ఉప్మాలో చివరిలో ఒక స్పూను నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఉప్మా మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా నెయ్యిని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఉప్మా ఎలా ఉందో వావ్ ఎంత సూపర్గా ఉందో చూడండి చూడ్డానికి ఎంత బాగుందో అంతే టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఉప్మాని నేను ఉల్లిపాయలు వేయలేదండి మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వెరైటీ వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ శారదాస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ